హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అరోమా ఇవాళ మీకు ఒక ట్రెడిషనల్ రసం రెసిపీని చేసి చూపించబోతున్నానండి అదేంటంటే రాయలసీమ స్పెషల్ పల్లీల రసం చాలా అంటే చాలా సింపుల్ స్టెప్స్తో నేను చూపించబోతున్నాను అలాగే ఇది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మరి ఆలస్యం లేట్ చేయకుండా ప్రస్తుతలే కోల్పోతాం ముందుగా ఒక బౌల్లోకి ఒక ఫార్టీ గ్రామ్స్ చింతపండుని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకున్న అందులోకి వంద గ్రాములు పల్లీలు వేయించి పొట్టు తీసినవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో పాటు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి ఇంకా పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ మెంతి వేసుకొని అవసరమైతే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు చిన్న కప్పు చిన్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే పెద్ద ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఉల్లిపాయలు మొత్తం కూడా దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియంలో పెట్టుకొని మాత్రమే మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ముందుగా మనము పల్లీలు పేస్ట్ చేసాం కదా అందులోని కొద్దిగా వాటర్ వేసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా మీకు రసం కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా కొంచెం లమ్స్ లాగా ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఉప్పు కరిగేలాగా కలుపుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం రసం కూడా బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ రసం మొత్తం కూడా బాగా మరిగించుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హైలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా బాగా మొత్తం నురగ ఫామ్ అయ్యేంత వరకు మనము రసాన్ని బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా బాగా నూరగా ఫామ్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఈ రసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే సో ఇది అండి చూసారా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా పల్లీల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసాము ఈ పల్లీల రసం ఎస్పెషలీ చెప్పాలంటే రాగి ముద్ద అలాగే రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి అలాగే నేను చేసిన ఈ పల్లీల రసం నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి నె రెసిపీస్ కోసం ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి అలా చేస్తే నేను ఏ ఒక్క రెసిపీ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లోకి వచ్చేసాయి మిస్ అవ్వకుండా చూసేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్